1939 భయపడు ముంబైలో వరుస పేరుల నిందితులకు టాడా కోర్టు శిక్షలు ఖరారు చేసింది. కరీముల్లా ఖాన్, అబూ సలీం కు జీవిత ఖైదు, తాహీర్ మర్చెంట్ ఫిరోజ్ అబ్దుల్ ఖాన్ కు ఉరిశిక్ష విధించింది. రియాజ్ సిద్దికీకి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది టాడా కోర్టు. పోర్చుగల్తో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం అబూ సలీం కు జీవిత ఖైదు పడింది. పోర్చుగల్లో మరణశిక్షలు అమలు లేకపోవడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అమరావతికి మరో 13 మెడికల్ కళాశాలలు వస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. అమరావతి అమెరికన్ హాస్పిటల్ కు ఆయన శంకుస్థాపన చేశారు. 3 దశల్లో 600 కోట్లతో 700 పడకల సామర్థ్యంతో ఈ హాస్పిటల్ను నిర్మిస్తున్నట్టు ఆయన చెప్పారు. హాస్పిటళ్లలో వసతుల కల్పన మరింత మెరుగవాల్సిన అవసరం ఉందని మంత్రి అఖిల ప్రియ అన్నారు. ఎమర్జెన్సీ టైంలో మెరుగైన చికిత్స అందక తన తల్లిదండ్రుల్ని కోల్పోయానని ఆమె చెప్పారు. విజయనగరం జిల్లా కొబ్బాడ మరోసారి నిప్పుల కుంపటిగా మారింది. సుమారు 500 మంది రైతులు, మహిళలు తమ భూములో ఎస్వీఎల్ సైన్స్ ప్రాజెక్ట్స్ అనే ఫార్మా కంపెనీ వేసిన కంచెను తొలగించారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కృష్ణా జిల్లా నూజివీడు టీడీపీలో ఫ్లెక్సీ వివాదం నెలకొంది. సీఎం చంద్రబాబు ఫ్లెక్సీ విషయంలో నూజివీడు టీడీపీ ఇన్ఛార్జి ముద్రబోయిన వెంకటేశ్వర్లు, మాగంటి వర్గీయులు ఘర్షణకు దిగారు. 2 వర్గాలు రోడ్డుపై కొట్లాటకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. హైదరాబాద్ పాత బస్తీలో రౌడీ షీటర్స్ రెచ్చిపోయారు. దబిల్పురాలోని గ్రాండ్ స్నూకర్ పాయింట్ లో 4 వీరంగాను సృష్టించారు. క్యాషియర్ హుస్సేన్ పై కత్తులు, హాకీ స్టిక్స్ తో దాడి చేశారు. ప్రస్తుతం హుస్సేన్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నాడు. గ్రాండ్ స్నూకర్ పాయింట్ లో జరిగిన దాడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దాడికి పాల్పడిన వారు స్థానిక రౌడీ షీటర్స్ మెస్సీ, అమీర్, హైదర్ గా గుర్తించారు. వారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. భార్య ఉండగానే మరో పెళ్లికి సిద్ధపడ్డ వ్యక్తికి దేహశుద్ధి జరిగింది. తన భర్తకు హైదరాబాద్ సంతోష్ నగర్ నిఖా జరుగుతోందని తెలుసుకున్న మొదటి భార్య సాజీదా బేగం బంధువులతో కలిసి అతన్ని చితకబాదింది. పోలీసుల సాయంతో కటకటాల వెనక్కి పంపింది. మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి యోగా పోటీలు జరిగాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. యోగాను ప్రపంచ వ్యాప్తం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పలువురు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం సోమశిర పోలీస్ స్టేషన్ ఎదుట వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అత్తంటి వేధింపులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటూ కెమికల్ లిక్విడ్ తాగేసింది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం వెదుర్లపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన లారీ 2 ఆటోలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా 10 మంది గాయపడ్డారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దంబర్పేటలో టిప్పర్ భీభత్సాన్ని సృష్టించింది. మితిమీరిన వేగంతో బైక్ ను ఢీకొట్టి ఈడ్చుకు వెళ్లింది. దీంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టిసీమ ప్రాజెక్టు ను వ్యతిరేకించిన వైసీపీ నేతలకు పట్టిసీమ నీరు ప్రవహించే ప్రాంతాలు తిరిగే హక్కు లేదు అన్నారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. చేప్రోడ్ బకింగ్హామ్ కాల్వ వద్ద నిర్వహించిన జలశ్రీ హారతి కార్యక్రమంలో పత్తిపాటి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జీరుగుబెల్లి మండలంలో పంట పొలాలు నీట మునిగాయి. అబ్దుల్లాపూర్పేట్ మండలం పసుమాల గ్రామ చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలిపారు. దీంతో చెరువులోని చేపలన్నీ మృతి చెందాయి. 1 కోటి రూపాయల నష్టం వాటిల్లట్టు గ్రామస్తులు తెలిపారు. విజయవాడ సింగ్ నగర్ లో వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకువెళ్లింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా గుత్తి పోలీసులు అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేశారు. అతను అది నుండి 23 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కర్నూలు జిల్లాలో అనేక కేసులు పెండింగ్ లో ఉన్నట్టు గుర్తించారు. తిరుమలలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. భారీ వర్షాలకు తిరుగిరులు తరిసి ముద్దయ్యాయి. సప్తగిరులను మంచు దుప్పటి గమ్మేసింది. ఆలయ పరిసరాల్లో వాతావరణాన్ని భక్తులు ఎంజాయ్ చేస్తే ఘాట్ రోడ్లో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. నిర్మలా సీతారామన్ రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. సైనికుల సంక్షేమానికి కృషి చేస్తానని నిర్మల చెప్పారు. తనకు కీలకమైన శాఖను అప్పగించారని, సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తారన్నారు నిర్మలా సీతారామన్. లాండ్ ఆర్డర్ కాపాడడంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య విఫలమయ్యారని మాజీ సీఎం యడ్యూరప్ప విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 10,000 మంది కార్యకర్తలతో కలిసి మంగళూరులో బహిరంగ సభ నిర్వహించారు. హౌరా జబల్పూర్ శక్తికుంజ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. యూపీలోని ఓబ్రా సమీపంలో 7 బోగీలు పట్టాలు తప్పాయి. రైలు నెమ్మదిగా వెళుతూ ఉండడంతో పేరు ప్రమాదం తప్పింది. పట్టా విరిగి ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. మయన్మార్ పర్యటనలో భాగంగా ఉదయం ప్రధాని మోడీ యన్గాన్లో కాళీ టెంపుల్ ని సందర్శించారు. బుద్ధ టెంపుల్తో పాటు పలు చారిత్రక ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తర్వాత ప్రధాని మోడీ స్వదేశానికి తిరుగు పయనమయ్యారు.
పంజాబ్ గురుదాస్పూర్లో ఓ ఇల్లాలు అపర ఖాళీగా మారింది. పోఖ్రీ రాగడాలు 4 రోజులు భరించినామే చివరకు సహనం కోల్పోయింది. ఆకతాయిల వీపు విమానం మూత మోగించింది. నేరుగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించింది. అమెరికాకు మరో పెనుముప్పు పొంచి ఉంది. హార్వీ హరికేన్ నుంచి కోలుకోకముందే టెక్సాస్ ను ఇర్మా హరికేన్ తలవరపెడుతోంది. ఇది కరేబియన్ దీవుల నుంచి అత్యంత వేగంగా ఫ్లోరిడా వైపు దూసుకొస్తున్నట్టు జాతీయ వాతావరణ శాఖ వెల్లడించింది.